గారు, వివేక్ గారు, మీ దగ్గరకు వచ్చే ముందు విజయ్ గారిది నాది ఒక ప్రశ్న. ఇందాక లక్ష్మణ్ రావు గారు టిట్కో ఇళ్లకు సంబంధించి కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు ప్రజలకి, పేదలకి, ముఖ్యంగా చంద్రబాబు ఇవ్వలేదన్నారు. టిట్కో ఇళ్లకు సంబంధించి ఏదైతే జగన్ హామీల్లో కూడా టిట్కో ఇళ్లకు సంబంధించి కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారులకు ఇస్తానన్న హామీ ఏమైపోయింది విజయ్ గారు? ఇప్పుడు టిట్కో ఇల్లు మాత్రమే కాదండి, అవి ఎంత ఉపయోగపడ్డాయంటే కరోనా టైంలో కూడా వాటిని చక్కగా ఉపయోగించుకున్నారు. దరిదాపుగా 5% 10% పూర్తి చేయాల్సిన ఇళ్లను కూడా కొన్ని వేల ఇళ్ళని అలాగే పాడు పెట్టేశారు. వీరు ఒక్క టిట్కో ఇళ్లకు సంబంధించిన మాత్రమే కాదండి, రాష్ట్రంలో వారు ఇచ్చిన హామీల్లో ఏదో తూతు మంత్రంగా కొన్ని బటన్ నొక్కే కార్యక్రమాలు తప్ప ఎవరికి కూడా సరైనటువంటి హామీలు ఇవ్వలేదు. కేవలం 1 సెంటులో ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కానీ పేదలకు ఇచ్చేటప్పుడు కనీసం అంటే 3 సెంట్లు ఇస్తారు. 1 సెంటులో ఇల్లు ఇవ్వడంలోనే వారి కుచిత మనస్తత్వం కనబడతా ఉంది. వీరు టిట్కో ఇల్లు అనేది చాలా సింపుల్ ఇష్యూ. నిందాక సోదరుడు మణిపూర్ ఘటన గురించి చెప్తా ఉన్నాడు, విజయసాయిరెడ్డి గారు ఏమంటా ఉన్నారు, అసలు మణిపూర్ ఘటనే జరగలేదు, అది జరిగినట్టు చూపించిన మీడియా మీద కేసులు పెట్టాలని చెప్తా ఉన్నాడు. అంటే ఇంతకంటే దారుణం, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుల పైన అక్కడ దాడి జరిగితే అసలు ఆ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ నాయకుడు ఏమంటారు విజయసాయిరెడ్డి, అక్కడ జరిగిన సంఘటన అసలు జరగలేదు, అది ప్రచారం చేసిన మీడియా మీద చర్యలు తీసుకోమంటారు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా చెప్పారు సోదరుడు. ఇప్పుడు మీ స్థలానికి మీకు హక్కు ఇచ్చేది ఏంటండి, మనం కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం, మాకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, వాళ్ళు హక్కు ఇచ్చేది ఏంటి, మా స్థలాలకి జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో ఉన్నటువంటి హద్దులు ఏంటి, మా పాస్ పుస్తకాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు ఏంటి, అయ్యేమన్నా ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇడుపులపాయ ఎస్టేటో లేదా బెంగళూరు ఎస్టేటో అమ్మి మాకేమి స్థలాలు కొనిపించలేదు కదా, మేము కష్టపడి కొనుక్కున్న మా సొమ్ముకి మీ ఫోటోలు ఏంటి, అక్కడే అర్థమవుతా ఉంది. రేపు పొద్దున ఈ కాగితాలు మొత్తం కూడా, ఎందుకంటే సెక్రటేరియట్తో సహా బస్టాండ్తో సహా కలెక్టర్ ఆఫీస్తో సహా మొత్తం తాకట్టు పెట్టేశారు. ఇంకా తాకట్టు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో ఉంది ప్రజల యొక్క ఆస్తులు కాబట్టి ఆ ఆస్తుల యొక్క ఫోటో పేపర్లలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండటం ద్వారా ఆయా ఫైనాన్స్ సంస్థలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల యొక్క ఆస్తుల్ని తాకట్టు పెట్టి నడపాలనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్థలం ఉన్న ప్రజలు కానీ, ఇల్లున్న ప్రజలు కానీ, పొలం ఉన్న ప్రజలు కానీ వారి ఆస్తులకి ఎట్టి పరిస్థితిలో కూడా భద్రత లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా ప్రజల యొక్క ఆస్తుల్ని తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెట్టబోతా ఉన్నారు. అందుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలి. ఇప్పుడు మా ఆస్తులకి బ్యాంకులో లోన్ పెడితే 90% 70% ఇస్తారు. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత లోన్ పెట్టుకోవాలంటే 10-20% లోన్ ఇస్తారు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మణిపూర్ గురించి, అంటే సోదరుడు కొత్తగా వైసీపీలో చేరాడు కాబట్టి వారు చేసిన దాష్టికాల గురించి పెద్దగా అవగాహన లేదు. వారికి ఏదైతే దాష్టికాలు చేశారో వాటి గురించి మాట్లాడేటప్పుడు చక్కగా చెప్పారు. ఇప్పుడు ఆయన విషయం ఏంటంటే ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరాం కాబట్టి ఏదో ఒకటి డిఫెండ్ చేయాలని మాట్లాడుతూ ఉన్నారు, కానీ వాస్తవాలు లక్ష్మణ్ రావు గారికి తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుసు. రైట్ వివేక్ గారు, మీరేమంటారు, ఏదైనా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం అలయన్స్ దిశగా కూడా ముందుకు వెళ్ళాలని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏదైనా కుటుంబాలను కూడా, అంటే ముద్రగడ సంబంధించినటువంటి క్రాంతి గారి విషయంలో మాట్లాడుతూ కూడా నిన్న కుటుంబాలను కలుపుతాను తప్ప విడదీయనన్నారు. అదేవిధంగా అటు టీడీపీ బీజేపీని కూడా కలిపినటువంటి పవన్ కళ్యాణ్, అటు ఈ రెండు, అంటే ఒకవేళ ఎన్డీఏ కూటమి దిశగా కూడా ముందుకు వెళ్ళి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే గనక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పోలవరాన్ని 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం, దీనికి వారధిగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారని రామ్ కుమార్ గారు చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి బాధ్యత ఎంతవరకు ఉంది, ఇప్పుడు మీరేం మాట్లాడతారు వివేక్ గారు? ఒకటైతే చెప్పగలను సార్, ఇది రాష్ట్రంలో సింపుల్ గా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఏ శాఖకు ఏ మంత్రి పనిచేశాడు, ఎలా పనిచేశాడు అనేది తెలియకోకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ళు జరిగిపోయిన ఏకైక ప్రభుత్వము ఈయన ప్రభుత్వంగా చరిత్రలో ఉండిపోతుంది. ఏ శాఖకు ఏ మంత్రి ఎలా పనిచేశాడు పేర్లు కూడా తెలియకోకుండా జరిగిపోయిన 5 ఏళ్ల కాలం ఈ రాష్ట్ర ప్రభుత్వము వైసీపీ గవర్నమెంట్ అనేది చరిత్రలో ఉండిపోతుంది. చెప్పి దానికి యాడ్ చేయాలి, ఒక ఎమ్మెల్యేని ఎంపీని అయితే ఒక్కొక్కసారి కలిసి ఉంటారు, కానీ చరిత్రలో సగం మంది ఎమ్మెల్యేలు కలవకుండానే దిగిపోయిన సీఎం ఈయనే, వాళ్ళ ఎమ్మెల్యేనే ప్రతిపక్ష ఎమ్మెల్యేని గారు. సో
ఆ ఆస్పెక్ట్ లో చూస్తే ఈ గవర్నమెంట్ పనితీరు ఆ ఒక్క విషయంలో చెప్పేచ్చు. రెండో విషయము నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈ ప్రభుత్వం మీద ఎందుకు అందరూ కలిసి రావాలని మా అధినేత పదే పదే పిలిపించాడంటే, ప్రజలను డైరెక్ట్ గా ఇంటి లోపలికి వచ్చి అంటే కొట్టడం విషయంలో, బెదిరించడం విషయంలో, చంపడం విషయంలో మాకు అగెయినిస్ట్ గా మాట్లాడిన ప్రతి ఒక్క వాయిస్ ని సప్రెస్ చేస్తూ యువత కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావరు, యు నేమ్ ఇట్ ఎనీబడి, మీరు ఎవరినైనా తీసుకోండి, ఇంక్లూడింగ్ లక్ష్మణ్ రావు గారితో సహా ఆయన 4.5 ఏళ్ళు దాదాపు 5 ఏళ్ల పాటు జనసేనను 10 ఏళ్ల పాటు డిఫెండ్ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అద్భుతంగా మాట్లాడుతుంటే నేనేం చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే యూట్యూబ్లో నొక్కితే ఆయన వీడియోస్ ఆయనే చూసుకోవచ్చు, గతంలో ఆయన ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారు, ఈ జగన్ ప్రభుత్వం ఏం చేశారు అనేది ఆయనకు తెలుసు కాబట్టి నేను ఆయన గురించి ఎక్కువగా మాట్లాడను. ఆయన ఈరోజు ఏదో పార్టీ వేరే పార్టీ మారినంత మాత్రాన 5 ఏళ్ల పాటు చేసిన విమర్శలు, చేసిన ఇబ్బందులు, ఆయన పెట్టిన ఇబ్బందులు అవన్నీ మర్చిపోయి ఈరోజు అద్భుతమైన పరిపాలన అంటే నేనేం చెప్పడానికి కూడా ఏమి లేదు. అయితే నేనేం చెప్తున్నానంటే ఈ వైఎస్ఆర్ సిపి అనే ప్రభుత్వం కానీ, వ్యక్తులు కానీ, పార్టీ కానీ ఎవరు ఇలాంటి ప్రభుత్వాలని, పార్టీలని, వ్యక్తుల్ని దయచేసి ఎన్నుకోవద్దని ఎందుకు చెప్తున్నామంటే డైరెక్ట్ గా ప్రజల్ని టచ్ చేస్తున్నారు. అంటే ఇంతకుముందు గత ప్రభుత్వాలు ప్రజల్ని టచ్ చేయలేదు. పై స్థాయిలో ఏదో తప్పులు జరుగుతాయి, అవినీతులు జరుగుతాయి, లేకపోతే ఆ ఆరోపణలు ఉంటాయి పై స్థాయిలో, కానీ ప్రజల్ని టచ్ చేయలేదు. వీళ్ళు డైరెక్ట్ గా ప్రజల్ని టచ్ చేశారు. ఎలా టచ్ చేశారంటే బెదిరింపుతో, కొట్టడంతో, కేసులు పెట్టడం, లేకపోతే చంపడంలో. సో ఎవరు నోరు ఎత్తాలన్నా కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా రూల్ ఆఫ్ లా కానీ, లేకపోతే కాన్స్టిట్యూషన్ ప్రకారం జరగాల్సిన హక్కులు కానీ జరగట్లేదు అనేది మా భయం. గోదావరి జిల్లాలో మీరు వెళ్ళినా, లేకపోతే ఉత్తరాంధ్రలోకి వెళ్ళినా ఎవరైనా ఏమంటున్నారంటే, మేము ఎవరొచ్చినా కూడా వైసీపీ వాళ్ళు ఆ మీకేనండి అంటున్నాం, కానీ మేము వాళ్ళు అలా అనకపోతే మా పరిస్థితి వేరుగా ఉంటుంది. ఎవరు రాష్ట్రంలో వాయిస్ ఎత్తడానికి లేదు. అందుకే ఎన్నికల రూపంలో మా ఓటును మేము ఏం చేయాలో, ఎలా ఎవరికి చూపించాలో చూపించేస్తాము, అది కూటమికే చేస్తామని మాకు పక్కకు తెలిసి చెప్తున్నారు. చెప్తున్నాను. సో ఇప్పుడు టిట్కో ఇళ్ళ గురించి మాట్లాడారు కదా, టిట్కో ఇల్లు 180,000 ఇళ్ళు 2019 నాటికి రంగు కొట్టి కూడా పెట్టేశారు పక్కన, కేవలం వాటికి రిబ్బన్ కటింగ్ చేయాలి. 5 ఏళ్ల పాటు ఆ ఇళ్ళని ఇచ్చింటే 180,000 కుటుంబాలు ఆ ఇళ్లలో ఉండేవాళ్ళు. కేవలం అది చంద్రబాబు గారు లేకపోతే టీడీపీ ప్రభుత్వానికి ఒక పేరు వస్తుందని ఒకే ఒక కారణంతో, ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, పార్టీలు ఏవైనా కావచ్చు, గతంలో కొన్ని ప్రభుత్వాలు పార్టీలు గత ప్రభుత్వం చేసిన వాటికి, లేకపోతే ముద్రలు వేసి ఆ పార్టీ వేసిన ముద్రను, లేకపోతే ఆ ప్రభుత్వం వేసిన ముద్రలను నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి కంటిన్యూ చేశారు, ప్రభుత్వం చేసినది కాబట్టి అలాంటివి ఆపకూడదని గతంలో చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు చేశారు. చెప్తున్నాను, కానీ ఈయన కేవలము ఆ ప్రభుత్వానికి లేకపోతే ఆ పార్టీకి పేరు వస్తుందని 180,000 ఇళ్లను పక్కన పెట్టాడు. సో అది దుర్మార్గమైన చర్య కాదు. వాళ్ళ చెల్లెలు చెప్పినట్టు ఈయనకు ఏదో మానసికమైన లోపము, లేకపోతే మానసికంగా ఏదో ఇబ్బంది పరిస్థితి ఉన్నాడనే విషయం మేము గతంలో చెప్పాను. అది వాళ్ళ స్వయంగా వాళ్ళ చెల్లెలు నిన్న వివేక్ గారు, రైట్ రైట్, మనకి సమయం లేదు లక్ష్మణ్ రావు గారు, ఫైనల్ గా ఈ వ్యాఖ్యలన్నిటి మీద లక్ష్మణ్ రావు గారు. రైట్ గురించి అన్నారు చెప్తానండి. ఇప్పుడు అధికార పక్షం మీద ప్రతిపక్షం ఖచ్చితంగా బురద జల్ల కార్యక్రమం ఎవరేం చేస్తారు ఓట్లు అడుగుకోవడానికి. ఇది ఒక కొత్త ఏమంటారు, కొత్త పని అనుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వాదంలో దళితుల గురించి కూడా అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మా గగరపాడు ఘటన రాష్ట్ర ప్రజలందరినీ కలిసి వేసింది, అందరూ తెలుసు. 2 నెలలు రైట్ డీటెయిల్ గా ఫైనల్ గా ఫైనల్ గా మీరు ఒక మాట చెప్పారు కదా, రైట్, ప్రజల్ని ఎటువంటి పని కూడా పిల్లల పరిస్థితి. మరి టిడ్కో ఇల్లు కూడా ఒక్కొక్క ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర 50,000 రూపాయలు స్టార్టింగ్ కట్టించుకున్నారు, తర్వాత 6 లక్షల ప్రాపర్టీ అది మీరు ప్రతి ఈఎంఐ కట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈ అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్ళింది? ప్రజలంతా కూడా గమనిస్తున్నారు, ప్రజలంతా కూడా గమనిస్తున్నారు, ఓట్ అనే ఆయుధంతో కూడా వాళ్ళు సమాధానం చెప్తారు. ఎనీవే, ఈ రోజు హాట్ టాపిక్ లో పాల్గొన్నటువంటి రేగడ లక్ష్మణ్ రావు గారికి, వివేక్ బాబు గారికి, విజయ్ కిరణ్ గారికి, రామ్ కుమార్ గారికి